మీ పేరండి? నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు? జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్. ఎట్లా ఉందండి జిమ్ ఇప్పుడు? పర్లేదా కరోనా తర్వాత? కరోనా అప్పుడేమో కొంచెం క్లోజింగ్. అవునండి, కరోనా బాగా ఇబ్బంది పడినట్టున్నారు జిమ్. బాగా ఇబ్బంది పడ్డాను. ఎలా ఉందండి ఇప్పుడు బిజినెస్? అది బిజినెస్ ఎవరు పడతారు పెట్టేస్తున్నారండి, అనుభవం లేని వాళ్ళు అందరూ. ఎక్కడ ఇది ఒక 3 కిలోమీటర్స్కి ఒక జిమ్ ఉండాలి యాక్చువల్గా. అయితే ఏరియా ఏరియాకి ఒక జిమ్ పెట్టేస్తున్నారండి. జిమ్మల పరిస్థితి బాగాలేదండి. ఈ రెంట్లు చూస్తే అన్నీ 40,000 దాటి ఉన్నాయి. మెయింటెనెన్స్ ఇవి దాని ఖర్చు కూడా 25-30 లక్షలు పెడితే కానీ జిమ్ అవ్వదండి. యూత్ అంతా ఇప్పుడు అంతా జిమ్లు పెడుతున్నారు అందరు. కాంపిటీషన్ దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా మనం బెటర్గా పెట్టాలి. ఎక్కడ బెటర్గా పెడితేనే మాత్రం నిలబడగలండి, బెటర్ లేకపోతే పక్క పోయినట్టండి. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు పాలన ఇది అంతా చూస్తున్నా అంటే జగన్ పాలనకు వస్తే అంటే ఎలా ఉందంటారు అంటే బయట పబ్లిక్ ఇది ఎలా ఉంది, అసలు పాలన ఎలా చేస్తారు? పథకాల గురించి ఆలోచించే వాళ్ళు ఆ పని మీద ఉన్న వాళ్ళకి పాలన గురించి అది ఉంటుందండి. జనప్రస్థానికి అయితే బాగానే ఉంది పాలన. ఓన్లీ అంటే పథకాల విషయంలో అంటే ఇప్పుడు ఉచిత పథకాలు కొన్ని ఇస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది కదా, అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఇవ్వడం ఇలాంటివి ఎందుకు? వేరే ఇంకేమన్నా ఎడ్యుకేషన్ మీద కానీ లేదంటే మెడికల్ మీద కూడా పెట్టవచ్చు కదా అనేది ఒకటి ఉంది. దాన్ని మీరేమంటారు? అంటే వాటి గురించి నాకు పూర్తిగా తెలియదండి. అంటే మేము బిజినెస్ సైడే ఉంటాము. బిజినెస్ సైడ్ అయితే మాకు బాగానే ఉన్నది, పర్లేదు. వాటి గురించి తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే. 4.5 సంవత్సరాలు వస్తుంది అంటే మీరు చూసారు కదా అక్కడ కాకినాడ కూడా మీరు చూస్తున్నారు, ఎలా ఉందండి ఇక్కడ డెవలప్మెంట్? ఎలా ఉంది మీ కన్నబాబు డెవలప్మెంట్? ఎలా ఉంది? మేము ఇక్కడ బాగానే ఉందండి. మాది ఏరియా ఇది భానుగుడి ఏదా భానుగుడి ఏరియా అండి, రామకృష్ణారావుపేట చంద్రశేఖర్ రెడ్డి గారి ఏరియా. మా ఏరియా చాలా బాగుందండి. మా అటు సైడ్ అంతా చాలా బాగుందండి. ఇట్స్ మీ రూరల్ అండి. ఇప్పుడు ఇక్కడ టీ తాగడానికి ఏదో పని మీద ఉండే టీ తాగడానికి వచ్చాను. ఇక్కడ కూడా బాగుందని అనుకుంటుంటారు. మా జిమ్లకు వచ్చేవాళ్ళు చెప్తుంటారు కదండి. పూర్వం అన్ని రోడ్లన్నీ గతులుగా ఉండేవండి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేయించారు, వీధి వీధి లైట్లు వేయించారు. సర్వీస్ అంతా బాగుందండి. ఒక ఇది కుర్రలు వస్తారు కదండి, లేవరో వీధి వాలంటీర్ సర్వీస్ కూడా బాగుందండి. స్కూల్స్ పిల్లలు కూడా స్కూల్స్కి కొత్తగా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఇప్పుడు స్కూల్స్ చాలా బెటర్గా ఉన్నాయి కదండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగున్నాయి. హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు? గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఈ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ అయి ఉండే కదా ఇదివరకు, మరి ఎంతవరకు అంటే అటు వరకు నేను వెళ్తే మాకు తెలుస్తుందండి. మేము ఎవరికి వెళ్తే ఇప్పుడు హాస్పిటల్ సైడ్ వెళ్ళలేదు. హాస్పిటల్ సైడ్ వెళ్ళి మాకు ఏమైనా మంచి జరిగినా చెడు జరిగినా అయితే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు పాలన కూడా చూసారు కదా చంద్రబాబు నాయుడు పాలన, అది ఎలా ఉంది అంటే దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఏంది ఏం కనపడుతుంది? రెండు బాగానే ఉందండి. ఇది పర్లేదండి, ఇది కూడా బాగానే ఉందండి. అంటే ఇలాంటి కరువు పరిస్థితుల్లోనే ఎవరో చంద్రబాబు నాయుడు గారు కదండి, ఎవరు చేసినా చేయలేరు. కరోనా పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసు కదా. రూపాయలు లేని పరిస్థితుల్లోనే నడపడం అంటే ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటాయండి. అవి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉంటే హ్యాపీగా అవుతుంది. తెలంగాణలో కేసీఆర్లాగా వెళ్ళిపోవచ్చండి. మరి మనం ఆదాయం లేని టైంలో కరోనా వచ్చి దెబ్బకొట్టింది ఆయన కొత్తగా వచ్చిన గవర్నమెంట్లోనే. ఆయన మాత్రం చేస్తారు ప్లస్ ఆర్ మైనస్ అండి. ఉద్యోగాల విషయంలో కూడా కొంత మైనస్ ఉంది ఇప్పుడు జగన్, అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయట్లేదు, ఇండస్ట్రియల్ తీసుకురావట్లేదు అనేది కూడా. మరి దానికి ఏమంటారు అంటే అంటే ఆ విధంగా కూడా డెవలప్ చేయలేదు అనేది కూడా ఒకటి ఉంది. అంటే అండి వచ్చిన 4 ఏళ్ళు అక్కడ అన్నీ ఒకసారి అయిపోతాయండి. ఇంకోసారి రావాలి కదండి. వస్తే అప్పుడు అన్నీ ఇప్పుడు అన్నీ చేసుకుంటూ ఒకేసారి అన్నీ అయిపో కదండి. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఉంది కదండి, అంటే మీరు దాన్ని ఏకీభవిస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి 3 రాజధానుల మీద? 3 రాజధానుల గురించి నాకు పెద్దగా తెలియదండి. అది మీరు అనుకున్నారు అంటే 3 రాజధానులు ఉంటే ఎలా ఉంటుంది అంటారు ఏపీకి? మాకు దగ్గరగా కాదు, మాకు వైజాగ్ అన్నీ డెవలప్ అయితే బాగుంటుంది కదండి. హైదరాబాద్ డెవలప్ చేశారు, మనల్ని వదిలేసాం అక్కడ చూచాం, ఆ తర్వాత ఇబ్బంది పడ్డాం. 3 డెవలప్ అయితే బాగుంటుంది కదండి. అన్ని చోట్ల డెవలప్ అయితే బాగుంటుంది కదా. నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు కదా, మరి అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుందా జనాల్లో అంటే టీడీపీకి సంబంధించి? అది తెలియదండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది అంటారు అంటే 3 పార్టీలు మీకు కాంగ్రెస్
లేదా టీడీపీ లేదా వైసీపీ లేదా జనసేన అంటే నాలుగు పార్టీల్లో ఎలా ఉండబోతుంది? ఎవరు వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బెటర్గా చేయగలరు అనేది ఉందా? లేకపోతే జగన్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వరకు చేసిన ఇంకా కంటిన్యూ అవుతాయండి. నన్ను అవి మళ్ళీ ఇవ్వాలంటే జగన్ రావు.